హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనము ఈ ఏరాకిల్లో కొత్త అనౌన్స్మెంట్ అనేది చూపించారండి. అదేంటి అనేది లాస్ట్ 3 డేస్ నుంచి వాళ్ళు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. మనము ECN TRC20 వ్యాలెట్ని మనము సింక్రోనైజ్ చేస్తాము అని చెప్పేసి అంటే ఇందులో మనము కంబైన్ చేస్తాము అని చెప్పేసి, అంటే ఈ ఏరాకిల్ వెబ్సైట్ ఉంది కదండి, ఆ ERC20ని తీసుకొని వచ్చి దీంట్లో అటాచ్ చేస్తారంట. అదేంటో చూద్దామండి. సో ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్ పాయింట్, సెకండ్, 3, 4, 5, 6, 7 పాయింట్స్. అలానే కాకుండా ఇక్కడ కింద నోట్ కూడా ఇచ్చారండి, కింద ఇంపార్టెంట్ నోట్ కూడా ఇచ్చారండి. అదేంటో ఒకసారి చూద్దామండి. ఇది ఇదంతా స్టోరీ ఏంటి అంటే, సో ఫస్ట్ది వచ్చేసి ERC20 వ్యాలెట్ని ERAKIL డాష్బోర్డ్లో చూసుకోవచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారండి. అదేంటి అంటే ఒకసారి మీరు చూపిస్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ దానికి, సారీ, కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే కనుక క్రిప్టో వ్యాలెట్ ఉంది కదండి, క్రిప్టో వ్యాలెట్, అందులో ERC20. సో ఈ ERC20ని వాళ్ళు ఈ డాష్బోర్డ్ మీదకి తెచ్చారని చెప్పేసి చెప్తున్నారండి. అదే డాష్బోర్డ్ మీదకి తెచ్చారండి. సో అది వచ్చేసి మీకు ఫస్ట్ పాయింట్ అండి. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి ద క్రిప్టో వ్యాలెట్ డీటెయిల్స్ అండ్ దెన్ సెలెక్ట్ ERC20 వ్యాలెట్. మీరేం చేయాలి అంటే దాని డాష్బోర్డ్లోకి ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్ పాయింట్స్, సెకండ్, థర్డ్, ఫోర్, దెన్ 5th, 6th, ఈ 7 పాయింట్స్ గురించి నేను చెప్తానండి డైరెక్ట్గా. ఇంకా ఇదేంటి అనేది, సో ఏంటి అంటే వాళ్ళు చెప్పడం ఏమి అంటే, మీరు ఆ డాష్బోర్డ్లో మనకి స్క్రోల్ డౌన్ చేస్తే కనుక క్రిప్టో వ్యాలెట్ డీటెయిల్స్ ఉంది కదండి. ఈ క్రిప్టో వ్యాలెట్ డీటెయిల్స్లో ఆల్రెడీ మనకి ఇంతకుముందు ECN, బిట్కాయిన్, ఇథోరియం, USDT, TRX, SGT ఇవన్నీ ఉండేటువంటి, ఇప్పుడు కొత్తగా మనకు ERC20 అనేది పెట్టారంట. దాన్ని ఏం చేయమంటున్నారు అంటే వ్యూ డీటెయిల్స్కి వెళ్ళమంటున్నారు, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకిక్కడ ఈ ERC20 వ్యాలెట్ ఉంది కదండి, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే జస్ట్ దాని మీద వ్యూ డీటెయిల్స్ ఉంది కదండి, ఈ వ్యూ డీటెయిల్స్, ఆ వ్యూ డీటెయిల్స్ని జస్ట్ క్లిక్ చేయండి. ఆ వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేశాక ఒక 1 మినిట్ కానీ 2 మినిట్స్లో కానీ మీకు ఇలా జనరేట్ అవుతుంది, అంటే క్యూఆర్ కోడ్ కానీ ఇవన్నీ జనరేట్ అవుతాయండి. సో ఇలా జనరేట్ అయిన వరకు ఉండమని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇలా జనరేట్ అయిన తర్వాత సింక్రోనైజ్ అవుతుంది, అంటే దీనికి మన ERAKIL యొక్క వెబ్సైట్ మన ఐడికి సింక్రోనైజ్ అవుతాయండి. సో ఈ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి. ఈ విధంగా యాక్టివేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు క్లియర్గా చెప్పారండి ఏంటివి అంటే, కనుక ఫస్ట్ మనకి డౌట్ లేకుండా ఒక్కసారి మనం చూద్దామండి. ఇక్కడ ECN కి ERC20కి డిఫరెన్స్ ఏమి అంటే, మనకి ECN కి ERC20కి వచ్చేసి సపోజ్ ఇప్పుడు నిన్న కూడా కొంతమంది అడిగారు ఏంటి అంటే, ఇక్కడ చూడండి మనకి వ్యాలెట్ సమ్మరీలోకి అమౌంట్ వస్తుంది కదండి. ఈ వ్యాలెట్ సమ్మరీలో 2 విధాలుగా అమౌంట్ వస్తుందండి, ఒకటి మాస్టర్ వాలెట్లోకి వస్తుంది, ఇంకోటి మైనింగ్ వ్యాలెట్లోకి వస్తుంది. మాస్టర్ వాలెట్లో నుంచి మీరు ఏం చేస్తారండి, డైరెక్ట్గా ట్రోన్ ప్రో లింక్ ఉంటుంది కదా, ECN కి కన్వర్ట్ చేసుకుంటాం ట్రోన్ ప్రో లింక్ ద్వారా. ఈ ట్రోన్ ప్రో లింక్ ఐడి మనకేంటో ఆల్రెడీ తెలుసు, ట్రోన్ ప్రో TRC20 అడ్రస్కి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అండి, వ్యాలెట్ సమ్మరీలో మైనింగ్ ఉంటుంది, మైనింగ్, ఆ మైనింగ్లో కన్వర్ట్ టు ECN అంటే, ఆ కన్వర్ట్ టు ECN అంటే డైరెక్ట్ ఇందులోకి వస్తుందండి. సో కన్వర్ట్ ECN అంటే కనుక జస్ట్ ఇందులోకి కన్వర్ట్ చేసుకుంటాము, దాని నుంచి మనము ట్రోన్ ప్రో లింక్ కన్వర్ట్ చేసుకుంటాము. ఈ ప్రొసీజర్ తెలుసు కదండి. దీనికి ఈ ERC20కి ఇప్పుడు ఏదైతే చేసామో దానికి వీటికి సంబంధమే లేదండి, సంబంధమే లేదు. ఓకేనా, మీ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి సో దీనికి సంబంధమే లేదు. మరి ఏంటి ఇది, ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు దీన్ని అని చెప్పేసి అంటే మనం క్లియర్గా చెప్పుకుందామండి. ఇక్కడ వచ్చేసి మనం ఒక్కసారి అడ్రస్లు చూసుకుందామండి కన్ఫ్యూజ్ కాకుండా. సో ECN క్లిక్ చేసుకో, సారీ, వ్యూ డీటెయిల్స్ ECN వ్యాలెట్ చూద్దామండి. కాపీ చేసుకొని ఇక్కడ ECN ఆల్రెడీ ఇది ట్రోన్ ప్రో లింక్ అడ్రస్ నేను కాపీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ ECN ERAKIL, ఈ ERAKIL ఉండే ఈ ERAKIL అడ్రస్ పేస్ట్ చేస్తున్నానండి ఇక్కడ పేస్ట్. సో ఈ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ ERAKIL. తర్వాత వచ్చేసి మనము
ECN Tron Link in Eoracle. Wallo mi Eoracle ante okoka ఒక్కొక్క ఐడికి సో మీరు ఆ ఐడికి యాక్టివేషన్ చేసుకోవాలండి ఏ ఐడిలో అయితే మీరు పంపించుకోవాలనుకుంటున్నారు ఇది ఏందో చూద్దామండి ఒకసారి బ్యాక్ వెళ్దాము ECN TRC 20 అడ్రస్ నేను కాపీ చేసుకుంటానండి కాపీ చేసుకుంటున్నాను పేస్ట్ దాని తర్వాత మీరు ఒకసారి చూసుకుంటే ఇక్కడ బ్యాక్ వెళ్తే మీకు కిందికి స్క్రోల్ చేస్తే కదా ఇక్కడ ట్రోన్ వాలెట్ ఉంది కదండి ఆ ట్రోన్ వాలెట్ని ఒకసారి వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేయండి వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేస్తే అది జనరేట్ అవుతుంది మీకు క్యూఆర్ కోడ్ అంతా ఇది కూడా కాపీ చేసి ఒకసారి TRX ఇన్ ఈఆర్ఆకిల్ ఒకసారి పేస్ట్ చేస్తానండి పేస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కదా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కదా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కదా మీరు ఈ TRC 20 యొక్క TRC 20 లింక్ అడ్రస్ ప్లస్ TRC 20 ఇయరాకిల్ లో ఉండే అడ్రస్ సేమ్ ఉన్నాయి కదండి సారీ సేమ్ ఉన్నాయి కదండి సో అందుకోసమే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే క్లియర్ గా మనకి ట్రోన్ ప్రో లింక్ అంటే ట్రోన్ ప్రో లింక్ ఉంది కదండి ఈ ట్రోన్ ప్రో లింక్ లో మనము TRX నుంచి మనం గిన ఈఆర్ఆకిల్కి అమౌంట్ పంపించుకోవాలనుకుంటే గిన ఇక్కడ ఇక్కడికి ఇక్కడ షో అప్ చేస్తాయండి అంటే మీరు ట్రోన్ ప్రో లింక్లో ఉండే టీఆర్ఎక్స్ నుంచి మీకు ఇక్కడికి అంటే ఈఆర్ఆకిల్ వెబ్సైట్కి పంపించుకున్నారంటే గిన అంటే చెప్తాను చూడండి సారీ ఇందులో నుంచి TRX క్లిక్ చేసి సెండ్ క్లిక్ చేసి మనకి ఇక్కడ రిసీవింగ్ అమౌంట్ ఉంది రిసీవింగ్ అకౌంట్ ఉంది కదండి ఈ రిసీవింగ్ అకౌంట్లో మనము ఈ యొక్క ECN అడ్రస్ని అంటే ఈ యొక్క అడ్రస్ని మనము ఈ రెండు సేమ్ కదండి ఏదో ఒకటి కాపీ చేసుకొని మనము ఇందులో ట్రోన్ ప్రో లింక్లో ఉండే ఈ రిసీవింగ్ అడ్రస్లో మనం పేస్ట్ చేసి అమౌంట్ పంపిస్తే కదా మనకు ఇందులోకి వస్తాయండి ఇందులో షాప్ చూపిస్తాయి ఎందులో చూపిస్తాయి నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇందులో TRC 20 వ్యాలెట్లో ఇక్కడ చూపిస్తాయండి బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ అనేది చూపిస్తాయండి లేదా ఒకవేళ మీరు ECN నుంచి ట్రోన్ ప్రో లింక్లో మనము ECN ఉంది కదా అండి ECN క్లిక్ చేసుకొని సెండ్ క్లిక్ చేసుకొని ఇక్కడ రిసీవింగ్ అకౌంట్లో మీరు ఈ యొక్క అడ్రస్ని పేస్ట్ చేస్తే కదా సేమ్ ఏదైనా ఒకటి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఈ యొక్క అడ్రస్ని తీసుకొని వచ్చేసి ఇందులో పేస్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి మీరు కానీ అమౌంట్ పంపిస్తే కానీ మీకు ఎక్కడ షో అప్ అవుతాయండి ఇక్కడ బ్యాక్ వెళ్దాము ఈ క్రిప్టో వ్యాలెట్స్లో ERC 20 ఉంది కదండి ఇందులో మీకు వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేస్తే కానీ ఇందులో షో అప్ చూస్తాయి సో ఈ విధంగా మనము ట్రోన్ ప్రో లింక్ ద్వారా మాత్రమే మీకు ఇందులోకి ఈఆర్ఆకిల్లోకి మనకి రావటానికి మనకు ఇది సింక్రోనైజ్ చేశారండి అంటే ఈ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు ఎందుకు ప్రొవైడ్ చేశారు మనకు ఈ అకౌంట్స్ వచ్చేసి ఎప్పటికైనా కానీ ఈ TRX ECN ఈ ట్రోన్ ప్రో లింక్లో ఉండే TRC 20 TRX ఈ వీటికి మాత్రమే సంబంధం అండి ఇది ECN ఈఆర్ఆకిల్ ఉంది కదండి అది ట్రాన్సాక్షన్ అంటే మాస్టర్ వాలెట్లో నుంచి ECN కన్వర్ట్ చేసుకోవడానికి మైనింగ్ వాలెట్లో నుంచి ECN కన్వర్ట్ చేసుకోవడానికి మాత్రమే సో ట్రోన్ ప్రో లింక్ యాప్ని యూజ్ చేసుకుంటాము ఇవి అయితే గిన సో జస్ట్ అక్కడి నుంచి మీన్స్ ట్రోన్ ప్రో లింక్లో ఉండేటువంటి TRX కానీ ట్రోన్ ప్రో లింక్లో ఉండేటువంటి ECN కానీ ఈ ఈఆర్ఆకిల్ వెబ్సైట్లోకి తీసుకొచ్చుకోవడానికి మనము ఆ విధంగా ప్రాసెస్ చేయాలండి ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఇప్పుడు మీకు ఇక్కడ కన్వర్ట్ టు ఈపిటి ఉంది కదండి కన్వర్ట్ టు ఈపిటి క్లిక్ చేస్తే కదా మనకు
ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు ఒకసారి చూసుకుంటే కన్నా బ్యాక్ వెళ్ళేసి ఒకసారి చూపిస్తానండి. ఇక్కడ చూడండి, సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్. సో సబ్స్క్రిప్షన్ చేసుకోవాలన్నా కానీ, లేదంటే కన్నా అప్గ్రేడ్ చేసుకోవాలన్నా కానీ, అకౌంట్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా కానీ, సో మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఈపీటీస్ కావాలండి. ఆ ఈపీటీస్ కావాలంటే ఏం చేయాలండి, లేదా సబ్స్క్రిప్షన్ కావాలంటే ఇంకొక కొత్తది లైక్ ప్యాకేజ్ చేసుకోవాలి, లేదంటే ఏమన్నా సబ్స్క్రిప్షన్ చేసుకోవాలన్నా కానీ మనకి ఈపీటీస్ కావాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ ERC20 అడ్రస్ ఉంది కదండి, దాని నుంచి మాస్టర్ వాలెట్లోకి వస్తాయండి. ఆ మాస్టర్ వాలెట్లో నుంచి ఎంత అమౌంట్ పంపించుకుంటున్నామో ఫీజు అనేది 0 అండి, 0%. సో 0% మనకి ఫీజు. సో టోటల్ TRC20 ఎంత, అది USD ఎంత చూపిస్తుంది, రిసీవింగ్ ఈపీటీస్ ఎన్ని రిసీవింగ్ ఈపీటీస్ ఉంటాయి, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కొట్టుకొని సబ్మిట్ చేస్తే కింద మీకు మాస్టర్ వాలెట్లో అనేది చూపిస్తుందండి. మాస్టర్ వాలెట్లో మీకు అమౌంట్ అనేది చూపిస్తుంది. ఆ మాస్టర్ వాలెట్లో అమౌంట్ చూపించుకున్న తర్వాత ఇందులో వాలెట్ సమ్మరీలోకి వెళ్తే మీకు ఇందులో మీకు వాలెట్ మాస్టర్ వాలెట్లోకి వస్తుందండి. అక్కడ మీరు ఏం చేస్తారు అంటే మళ్ళీ ఇక్కడ అక్కడ ఏం చేస్తారు, మీరు సబ్స్క్రిప్షన్ కానీ తర్వాత తగిన అప్గ్రేడేషన్కి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి. సో అటువంటి సిచ్యువేషన్లో మనము ఈ ERC20 లింక్ అడ్రస్ అనేది మనం చేస్తాము. అందుకోసమే ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ డాష్బోర్డ్ మీద చేశారు, తర్వాత మీరు క్లిక్ చేయండి, ఆ క్రిప్టో కరెన్సీ వాలెట్కి వెళ్ళేసి సింక్రోనైజ్ చేశారు. అక్కడ ఏం చేయాలి అంటే అట్లీస్ట్ 1 TRX మీరు ఒకసారి పంపించి చూడండి అని చెప్పేసి డిపాజిట్ చేయండి, అప్పుడు మీకు యాక్టివేషన్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. క్యూఆర్సీ కోడ్ కానీ లేదంటే ECN డిపాజిట్ అడ్రస్ కానీ యూజ్ చేసుకోమంటున్నారు. కన్వర్ట్ ECN, సో 0% మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారంట. ఇంపార్టెంట్ నోట్ ఏంది, మీకు ఇన్ కేస్ మీరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అది వాలెట్లో మీకు చూపించకపోతే కినా మీరు ఏం చేయాలి అంటే నాట్ యాక్టివేటెడ్ అనేది వస్తూ ఉంటుందండి. అది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు మళ్ళీ ఈ 1 TRX ఒకసారి మళ్ళీ పంపించి చూడండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. యాక్టివేషన్ అయినంతవరకు 1 TRX మీరు పంపించుకుంటే TRC20లోకి, అప్పుడు మీకు యాక్టివేషన్ అయిందని చూపిస్తుందండి. ఒకసారి యాక్టివేషన్ అయిన తర్వాత మీరు సబ్స్క్రిప్షన్ కానీ తర్వాత అప్గ్రేడేషన్ కానీ ఈచ్ అండ్ ఎవరీ అకౌంట్కి చేసుకోవచ్చు అండి. కానీ ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, మీరు ID to ID మీన్స్ మీకు ఈ ఇక్కడ నుంచి అంటే ట్రోన్ ప్రో లింక్ యాప్ నుంచి, ఈ ట్రోన్ ప్రో లింక్ యాప్ ఉంది కదండి, ఇందులో నుంచి మనము ఇక్కడ వచ్చేసి క్రిప్టో వ్యాలెట్లో ఉండే ECN వ్యాలెట్కి మీరు పంపించకూడదండి, మీరు పంపించకూడదు. సో అదైతే చాలా గుర్తుపెట్టుకోండి, మీకు పంపించాల్సింది ఈ అడ్రస్కే మాత్రమే పంపించుకోవాలండి. సో ERC20 అడ్రస్ మాత్రమే. సో కాబట్టి అది జాగ్రత్తగా మళ్ళీ ఒక్కసారి ECN వ్యాలెట్లోకి మీరు అడ్రస్ కాపీ చేసి పంపించుకున్నారంటే అయినా ఆ అమౌంట్ అనేది మీకు రావండి, మళ్ళీ తిరిగి రావు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత అప్గ్రేడ్ చేసుకోవాలనుకునేటోళ్ళు మొత్తం అమౌంట్ని అంటే ఈ ట్రోన్ ప్రో లింక్ నుంచి ఈ ERAKIL కి పంపించుకున్న తర్వాత ఎక్కడికి పంపించుకుంటామండి, ఇక్కడికి పంపించుకుంటాము. ఎంతైతే అప్గ్రేడేషన్కి యూస్ఫుల్ అవుతుందో అంతే అమౌంట్ పంపించుకోండి. ఎందుకంటే వ్యాలెట్ మళ్ళీ మీకు ట్రాన్సాక్షన్ అనేటివి ఉండవు. సో కాబట్టి అక్కడ మళ్ళీ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మళ్ళీ ట్రోన్ ప్రో లింక్ తెచ్చుకోవచ్చు కానీ మీకు ఛార్జెస్ ఎక్కువ పడతాయి, అమౌంట్ అనవసరంగా అమౌంట్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ అమౌంట్కి సపోజ్ 67 ఈపీటీస్ కావాలి మీకు అప్గ్రేడేషన్కి అనుకుంటే, 67కి ఈక్వల్గా ఉండే ECN మీరు కన్వర్ట్ చేసుకుంటే కన్నా ట్రోన్ ప్రో లింక్ నుంచి ERAKIL కి అప్పుడు అప్గ్రేడేషన్కి చేసుకోవచ్చు అండి. సో ఆ విధంగా మీరు అప్గ్రేడేషన్కి కానీ సబ్స్క్రిప్షన్కి కానీ ఈ ERC20 వ్యాలెట్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు అండి క్లియర్గా. సో అదే అండి కొత్త అప్డేట్ వచ్చింది. ఓకే, ఇందులో ఎటువంటి కానీ ట్రాన్సాక్షన్స్ మాత్రము మీరు యాజ్ యూజువల్గా ముందే ఎలా చేస్తారో అలానే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు ఇంకా ఈపీటీస్ని ఎలా కన్వర్ట్ చేయాలనేది, తర్వాత ఆ ఈపీటీస్ని కన్వర్ట్ చేసిన తర్వాత సబ్స్క్రిప్షన్కి ఎలా యూజ్ చేయాలి, లేదంటే అప్గ్రేడేషన్కి ఎలా యూజ్ చేయాలనేది చెప్పేసి క్లియర్గా నేను ఇంకొక వీడియోలో చూపించడానికి ట్రై చేస్తానండి. అంతవరకు సెలవండి, థ్యాంక్ యూ వెరీ మచ్.